జగన్ గారండి చంద్రబాబు నాయుడు వేస్ట్ క్యాండిడేట్ కేవలం హైదరాబాద్ ను హైటెక్ సిటీ చేసిండు ఇక్కడ ఒక్కొక్కరు కిరాయిలు కట్టలేక సత్తాలు ఒక్క క్షణం ఆగు మొత్తం అద్దిలే వైఎస్ఆర్ అంటే నాకు అభిమానం అతని వాళ్ళ నాన్న ఆరోగ్యశ్రీ కార్డు 108 రెండు మంచి పథకాలు తీసిండు ఆరోగ్యశ్రీ వల్ల నా భార్య బతికింది వైఎస్ఆర్ అంటే నాకు అభిమానం దానివల్ల అతని కొడుకు అంటే నాకు చాలా ఇష్టం ఇంకొక మాట ఏ తండ్రి చచ్చిపోతే ఏ రాజకీయ నాయకుడు ఇంటికి పోయి 100,000 రూపాయలు ఎవడి ఇయ్యలే ఎవడి ఇయ్యలే కానీ అతను ప్రతి ఇంటికి పోయి వాళ్ళ నాన్న ఎట్లా దావని వాడు వాళ్ళ నాన్న చచ్చిందంటే హార్ట్ అటాక్ చచ్చిండు వీళ్ళంతా అని అంటే 100,000 రూపాయలు ఇచ్చిండు ఎవడిస్తాడమ్మా అంటే 100,000 అంటే మాటరా ఇప్పుడు మన సీఎం గారు ఒక కొత్త జీవో తీసిండండి కేసీఆర్ గారు 75 గజాల జగ ఉంటే వచ్చే నెలలో 3 లక్షలు ఫ్రీ ఇక మళ్ళీ కట్టనవసరం లేదు మన అయ్య జాగిరా వాడు ఇంట్లోకి వెళ్ళిస్తాడు దొంగ నా కొడుకు కేసీఆర్ గారిని కడుగుతా కడుగుడు కాదు ముక్కు చెక్కుతా నీ దొబ్బ ముక్కు చెక్కుతా నా కొడక ఒక్కసారి కనపడు నా పేరు కాలాపాష అంటారు బే నా ఏరియా శివనగర్ పక్క రౌడీ షీటర్ ఏరియా వరంగల్ అడుగు తీసి అడుగు చేస్తే పిచ్చలు కొత్తారు శివనగర్లో పిచ్చలరా నేను ముక్కే కొత్తానంటానన్నా సూపరే చంద్రబాబు నాయుడు కడుక్కబెండు వాడి ముక్కట ఆ సంగతి నాకు తెలియదమ్మా ఎందుకు తెలుసా అతని తండ్రి అంటే అభిమానం ఆ అభిమానంతోనే కొడుకు సూపర్ అతని పాలన నచ్చింది ఇక వాళ్ళని యాడ్ చేయ పవన్ కళ్యాణ్ గారు ఇక ఒక మాట నాకు ఆన్సర్ ఇవ్వండి చిరంజీవి కానీ బిడ్డ తెంకపోతే మీరు అన్నదమ్ములు ఇద్దరు ఎంబీకిళ్ళు బే నా కొడుకుల్లారా పిచ్చలు కొత్తా ఇంటి సంసారం గురించి తెలియదు కానీ బయట ప్రపంచం కావాలి అబ్బాయి కలర్ వేసుకొని ఆడే బామ్మర్దుల్లారా నా గురించి తెలియదు రో వాడు ఎవడైనా సరే ఇచ్చిపెట్టా ఊరేస్తా ముట్టుకొని చూడు నా భార్య అంటే అది ముసుకొని ముట్టుకొని చూడు కాలిపోతుంది అంటారు నా భార్య అంటే అది ధైర్యంగా ఇంట్లో పంటది నేను ఎక్కడి పోయినా ఇంటికి రిటర్న్ వస్తా అని ఐఎమ్ ద పక్కా క్రిమినల్ 6 మడలు చేసిన 91 నుండి 201 వరకు పోలీసోడు కాదు కదా పోలీసుని గాడుపునా దనకరాలే ఎట్లా దంపు తెరికేనా చూసినోడు దడుచుకోవాలి పైంటు తినగాలే చూసినోంది సచ్చినోని తీసిపెట్టు ఘోరంగా చంపుతా పాప ఆ టాలెంట్ నా దగ్గర బాగున్నా సొంత బామ్మడితే చంపిన నాది లవ్ మ్యారేజ్